తెలంగాణలో పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీస్ పెట్టుకొని తెలంగాణలో పాలను గాలి కొదిలేశారంటూ విమర్శించారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా కొన్నిసార్లు బ్యాంకులు రైతులకు సంబంధించినటువంటి లోన్లు ఇచ్చినప్పుడు డబ్బులు పట్టుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సహకారం లేని కారణంగా రైతులు పూర్తిగా ఈ రోజు మరి నిరాదరణకు గురై ఏ రకమైనటువంటి సహకారం అందక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేంద్రం ఏమిస్తుంది, కేంద్రం ఏం చేస్తుంది అని విమర్శించడానికే కల్వకుంట్ల కుటుంబానికి సమయం సరిపోవడం లేదు. వరుసల వారీగా ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, రాత్రికొకరు మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర పరిపాలన పట్ల దృష్టి లేదు. సలహాదారులకు అప్పగించారు, అధికారులకు కాదు సలహాదారులకు అప్పగించారు రాష్ట్రాన్ని. సలహాదారులకు రాష్ట్రాన్ని అప్పగించి ఆయన బీఆర్ఎస్ పని మహారాష్ట్రలో బ్రాంచ్ పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి ఒక బ్రాంచ్ మహారాష్ట్రలో పెట్టుకుని ఉదయం లేస్తే సాయంకాలం వరకు మహారాష్ట్రలో తలమాసినోళ్ళు ఉంటారు కొంతమంది. ఎవరికి ఫోన్ చేద్దామా, ఎవరిని బీఆర్ఎస్ లో చేర్చుకుందామా? ఎస్, మీరు చేర్చుకోండి, మాకు ఏం అభ్యంతరం లేదు, ఎవరైనా చేర్చుకోండి. కానీ రాష్ట్రం పరిస్థితి ఏంది, ఈ రైతుల పరిస్థితి ఏంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితి ఏంది? నేను దేశకి నేత కైసావో, కేసీఆర్, జైసావో, ఫ్లెక్సీల మీద వేస్తే నేత గారు ఎవరు కూడా, ప్రజలు గుర్తించాలి. కానీ ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేశకి నేత గురించి, దేశంలో ఎవరైనా ఎకరానికి 10,000 ఇస్తున్నారా, నేను ఇస్తున్నానని చెప్పాడు. అయ్యా కేసీఆర్ ఇప్పటికే 10 సార్లు చెప్పాం, మీరు 10,000 మాత్రమే ఇస్తున్నారు సంవత్సరానికి ఎకరా, మీరు 10,000 మాత్రమే ఇస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము 18,254 రూపాయలు ఒక్క ఎరువుల సబ్సిడీ ఇస్తున్నాం.